బుల్టన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. ఆక్రమణలపైన ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఇవాల్టితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల్లో హైడ్రా అధికారులు హైదరాబాద్ లోని 310 ఆక్రమణలను తొలగించారు. 144 ఎకరాల భూములను కబ్జా కోరల నుంచి విడిపించారు. కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలతో మహానగరంలోని చెరువులు కుంటల్లో భూ ఆక్రమణల తొలగింపుపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. చెరువులు కుంటల్లో ఉన్నది అక్రమ నిర్మాణమని తేలితే చాలు, జేసీబీలతో వాలిపోయి వాటిని నేలమట్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. సంధ్య, హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆస్తులు చెరువులు సంబంధించి వాటిని కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్స్ అండ్ ప్రొటెక్షన్ అటాక్స్ సంబంధించిన ఏజెన్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా 100 రోజులు పూర్తి చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హైడ్రా ఏర్పడిన అనతి కాలంలో కూడా ఇటు అక్రమాలకు సంబంధించి కూడా ఉక్కుపాదం ఒప్పినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. వీటితో పాటు చాలా అపవాదులు కూడా హైడ్రా మూట కట్టుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హైడ్రాకు సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ పరిధికి సంబంధించి కూడా ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి ఆ ప్రభుత్వ సంబంధించిన ముఖ్యంగా జిహెచ్ఎంసీ పార్కులతో పాటు చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణం చేయడానికి సంబంధించి కూడా కూల్చివేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కూడా కాపాడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక రానున్న రోజుల్లో హైడ్రా మరింత దూకుడుగా వెళ్ళబోతుంది. కొంత పెద్ద గడిచిన కొద్ది రోజులుగా కొంత సైలెంట్గా హైడ్రా ఉన్నా కానీ సాంకేతిక పరంగా ఇంకా మరింత నైపుణ్యాన్ని జోడించుకునే పనులు హైడ్రా ఉన్నట్టుగా మనకే తెలుస్తుంది. ఇక వీటితో పాటు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 549 సెల్కి సంబంధించి కూడా రీనోటిఫికేషన్ చేసే పనులు హైడ్రా ఉంది. వీటితో పాటు ఇక గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరవాసులను పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ కష్టాలతో పాటు వర్షాకాలంలో వరద సంబంధించిన వాటర్ లాగిన్ల పనులకు సంబంధించి కూడా కొంత మెరుగైన ఫలితాలను చూపించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీతో కలిసి పనిచేసిన హైడ్రా రానున్న రోజుల్లో ప్రభుత్వంలోని మిగతా శాఖలతో కలిసి పనిచేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు వాటర్ బోర్డుతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా 3 శాఖలతో కలిసి కూడా హైదరాబాద్ నగరంలో సంబంధించిన అనేక సమస్యలు గత కొన్నేళ్లుగా సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న సమస్యలు కూడా హైడ్రా దృష్టి సారిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. సంధ్య. రైట్ కిరణ్.